నెల్లూరు జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పాఠశాల విద్యార్థులకు రుచిగా శుచిగా ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల తల్లుల కమిటీ చైర్పర్సన్లు, కుకింగ్ ఏజెన్సీలకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులు కోరిన విధంగా మధ్యాహ్నం బడి భోజనంలో మార్పులు చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఇష్టంగా తినే ఆహారాన్ని అందించడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. పాఠశాల తల్లుల కమిటీ చైర్పర్సన్లు పాఠశాలల వాతావరణంలో మార్పులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుకింగ్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు. సరిపోయినట్టు ఉన్నాయా? ఒకవేళ మన ఇచ్చిన మెను తన వాళ్ళు కొద్దిగా ఇష్టం లేదని, ఇష్టం లేదు అంటే తీసుకోవడానికి సిద్ధంగా లేదు అంటే ఏ విధంగా మనం ఆ మెనుని కొద్దిగా ఇంప్రూవ్ చేయగలం అంటే దీనికి ఒకటే కాదు, మన అప్పు ఖర్చు అవ్వడానికి వెళ్తాం, అతని మీద ఖర్చు అవ్వడానికి మనకు ఉండదు. సో మన వ్యక్తి మన ఒక్క పిల్ల ఒక బాబు కానీ అవ్వ కానీ అతనికి ఇచ్చిన ఎంతైతే అవకాశం ఉన్నాయో మన దగ్గర ఒక మనిషికి ఎంత మనం ఖర్చు పెడతామో దానిలో లోపల ఉంటుంది. మన జిల్లాలో అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ అంటే మన జిల్లాలో అనంతపూర్ చూసినట్లయితే వాళ్ళు అక్కడ రాగి బాగా తింటారు. సో ఒకవేళ అనంతపూర్ అయితే అక్కడ రాగి ఉన్నా కాబట్టి లోకల్గా ఉన్న రాగి అందుకే వాళ్ళకి అలవాటు ఇంట్లో కూడా నేను తినేవాడిని కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒక డిస్కషన్ అయ్యి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాత నేను కొద్దిగా మార్చుకుంటాను. అంటే దీనిలో ఒక రెండు మంది కలిసిన మన రైస్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 45 రైస్ ఇస్తున్నాము, రైస్ లో 3 రైస్ ఉంటాయి, ఓన్లీ బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తున్నాం. తేలకపోయినా మనకు ఒక లోకల్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇచ్చిన ఒక రోజు తీయటం, సో దానికి ఏం చేయగలుగుతాం మన ఇంటి బడ్జెట్ అదే మనం చూడాల్సిన రైస్ ఖర్చు చేయడానికి వీలు, రాగి, చిక్కి, ఎగ్గు ఈ నాలుగు ఖర్చు చేయడానికి వీలు. కానీ ఇది ఏ విధంగా చేయాలంటే మనం డిసిషన్, కానీ ఈ డిస్కషన్ మీరు కొద్దిగా చేసుకుని ఒక ఫైనల్ చేసుకుని మనం జిల్లా స్థాయిలో ఈ ఏరియాలో ఇది ఉన్నా కాబట్టి మనం ఈ యొక్క ఐటమ్ యాడ్ చేసిస్తే బాగుంటుంది, దీనిలో ఒక ఐటమ్ తగ్గించండి. కానీ చేసినట్లయితే ఒకవేళ ప్రతి రోజు దాన్ని చేస్తున్నారంటే దానికి బదులు ఇంకొకటి ఏదంటే లోకల్గా ఉన్న అవైలబుల్ ఈ ఐటమ్ ఉన్నాం కాబట్టి ఆ ఐటమ్ యాడ్ చేసేసుకొని మనం పని చేయగలుగుతాం. సో ఈ యొక్క మైండ్తో మీరు ఈ డిస్కషన్ ఒకసారి ముందుకు తీసుకెళ్ళాలని చెప్తున్నాను. ఈ విషయంలో వచ్చి మాట్లాడినా నేను సరిగా ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతాను. మాకు 80 మంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నా నేను వీళ్ళు గ్రూప్లు చేయాలి. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ, 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ, 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్, 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్, 666 రూపాయలకే 2 కుర్తీస్, 798 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్, 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్, 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్, 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్, 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్, 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్, 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్, 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్, 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.